హలో మై డియర్ హెల్త్ లవర్స్, ఈ జఫా ఫ్రూట్ ఏంటి? అసలు ఇలాంటిది ఉందా అని సందేహిస్తున్నారా? నిజంగా ఉందండి బాబు. అంతేకాదు, ఇది మన హెల్త్ కి చాలా మంచిదట. మనకు విటమిన్ సి అధికంగా ఉన్న పండు కావాలంటే నారింజలే గుర్తొస్తాయి. ఇజ్రాయెల్ దేశంలో జఫా అనే ఒక రకమైన నారింజ పండు దొరుకుతుంది. అక్కడి నుంచే ప్రపంచమంతా దానిని ఎక్స్పోర్ట్ చేస్తారు. కానీ అది అన్ని నారింజ పళ్ళలా కాదు, ఇది ప్రత్యేకమైనది. ఈ జఫా ఫ్రూట్ మొదటి ఎలిజబెత్ మహారాణికి ఇష్టమైన ఫలమట. ముదురు కాషాయ రంగులో ఉంటూ చాలా తీయగా మందంగా ఉండే తోలుతో ఈ పండు ఉంటుంది. మరో విచిత్రమేమిటంటే ఇందులో అసలు గింజలే ఉండవు. ఈ జఫా ఫ్రూట్ హెల్త్ కి చాలా మంచిదట. దానికి కారణం ఇందులో ఉండే పోషకాలే. అన్ని నారింజల్లానే దీనిలోనూ విటమిన్ సి ఉంటుంది. దానితోపాటు ఇందులో ముఖ్యంగా విటమిన్ B1 కూడా ఉంటుంది. థయామిన్ అని పిలువబడే ఈ విటమిన్ B1 మన నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ఇంకా ఇందులో మనకు కావలసినంత ఫైబర్, కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఇక ఒక పరిశోధన ప్రకారం ఇందులో ఫ్లావోన్స్ అనే ఆరోగ్యాన్ని రక్షించే ఫైటోకెమికల్స్ ఉంటాయట. ఇవి గుండె జబ్బులు మరియు క్యాన్సర్ నుండి కూడా మనను రక్షించగలవట. అలాగే ఇందులో యాంటీవైరల్ మరియు యాంటీమైక్రోబియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ జఫా ఫ్రూట్స్ మనకు బ్లడ్ ప్రెషర్ మరియు కొలెస్ట్రాల్ తగ్గించడంలో, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గించడంలో, అలాగే మన మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. నిజం చెప్పాలంటే ఈ పండు లోపల ఎన్ని పోషకాలు ఉన్నాయో దీని పీల్లో కూడా అన్ని పోషకాలు ఉంటాయట. కొన్ని పోషకాలైతే లోపల ఉండేదానికంటే బయట తోలుపైనే ఎక్కువ ఉంటాయట. ఈ జఫా ఫ్రూట్స్ జ్యూస్ చేసుకోవడానికంటే ఎక్కువగా నేరుగా అలానే తినడానికి లేదా సలాడ్స్ లో ఉపయోగించడానికి బాగుంటాయి. మీరెప్పుడైనా వీటిని టేస్ట్ చేశారా మరి? ఇలాంటి మరిన్ని ఆహార ఆరోగ్య సమాచారాలతో మళ్లీ కలుద్దాం.